ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2023 లైఫ్ సైన్సెస్ బాటనీ జువాలజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వీటిలో ఏది బెస్ట్ కోర్స్ ఏ కోర్స్ తీసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది మీరు ఏ కోర్స్ తీసుకోవాలి అనేసి మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆల్రెడీ నన్ను చాలామంది అడిగారు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ లైఫ్ ఏంటి అనేసి నన్ను అడిగారు అందుకోసం ఈ యొక్క వీడియో చూస్తున్నాను ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అయితే టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను మీరు ఆ లింక్కి లాగిన్ అయితే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ యొక్క ఏపీపీసెట్ 2023 సంబంధించిన లైఫ్ సైన్సెస్ బాటనీ జువాలజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన కోచింగ్ అనేది నేను ఇస్తున్నాను ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది క్లాసెస్ కూడా ఒక చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరు ఇంకా ఇదే మొదటిసారి చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అలాగే కోచింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి ఆ యొక్క వీడియోస్ చూశాక ఇంకా మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి ఆ డిస్ప్లే అయిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ చూడండి ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో ఇక్కడ ఏపీపీసెట్ 2023 సంబంధించిన లైఫ్ సైన్సెస్ బాటనీ జువాలజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఏది బెస్ట్ కోర్స్ అంటే ఇక్కడ మనం నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చూసిన దాని ప్రకారం నేను చేసిన ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే ఉందో నా ఫ్రెండ్స్ అయితేనేం లేకపోతే మిగతా వాళ్ళు తీసుకున్న వాళ్ళు అయితేనేం అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే నెక్స్ట్ లెవెల్లో మనకు కలిగిన ఆపర్చునిటీస్ అయితేనేం వాటన్నింటిని బేస్ చేసుకొని వీటిలో ది బెస్ట్ కోర్స్ ఏదంటే అది బాటనీ అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క లైఫ్ సైన్సెస్ బాటనీ జువాలజీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఏది బెస్ట్ కోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకోవాల్సింది బాటనీ మరి ఎందుకు ఈ బాటనీ అంటున్నానంటే బాటనీ అలాగే జువాలజీ అనేది ప్యూర్ సైన్స్ చాలామందికి స్టూడెంట్కి అర్థం కాని విషయం ఏంటంటే ఫర్ సపోజ్ ఆక్వాకల్చర్ ఉంది లేకపోతే మెరైన్ బయాలజీ ఉంది ఫిషరీస్ ఉంది మైక్రోబయాలజీ ఉంది ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అలాగే ఈ యొక్క ఇది నెక్స్ట్ బయోటెక్నాలజీ ఉంది బయోకెమిస్ట్రీ ఉంది ఇవన్నీ ఏంటంటే అప్లైడ్ కోర్సెస్ సో ఈ యొక్క నేమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ కోర్సెస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు కానీ అది రాంగ్ అలా చాలామంది మిస్టేక్ చేసి అప్లైడ్ కోర్సెస్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం ఆ కోర్సెస్ సంబంధించిన ఏదైతే మనం జాయిన్ అవుతున్నామో జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీస్ మనకు కలిగించే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి అలాగే వాటి మీద బయట ఆపర్చునిటీస్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకోసమే మనకి ఇక్కడ మేజర్గా మనం ఇబ్బంది పడుతున్నాం సో ఫైనల్గా వచ్చేసి నా అనాలిసిస్ ప్రకారం ది బెస్ట్ కోర్స్ అంటే ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది బాటనీ ఎందుకంటే బాటనీ అనేది ఏంటంటే మనం ప్లాంట్స్ గురించి చెబుతాం మనం బ్రతికినంత కాలం మనం ఆహారం అనేది తీసుకుంటాం కాబట్టి మనం ఏదైనా ఉంది అంటే ప్లాంట్స్ అనేవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మీ అందరికీ తెలుసు అలాగే ఈ యొక్క సెకండరీ మెటబాలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనం ఈ చాలా కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి అలాగే ఫుడ్ వాల్యూస్ ఉంటాయి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రతి నిత్యం మనం ఈ యొక్క బాటనీ ప్లాంట్స్ మీద మనం ఆధారపడతాం కాబట్టి మనం బ్రతికినంత అంటే బ్రతికినన్ని సంవత్సరాలు మనం ప్లాంట్స్ మీద ఖచ్చితంగా ఆధారపడాల్సిందే కాబట్టి ఈ యొక్క బాటనీ అనేది చేస్తే మనకి మంచి లైఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ప్యూర్ సైన్సెస్లో వచ్చేది జువాలజీ అమ్మ సో జువాలజీ అనేది బెస్ట్ కోర్సా అంటే అది కూడా బెస్ట్ కోర్సే కానీ ఇక్కడ చూడండి లైఫ్ సైన్సెస్ అయినా బాటనీ అయినా జువాలజీ అయినా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అయినా ఏదైనా ది బెస్ట్ కోర్సే అది మంచి కోర్సు కాదు ఇది మంచి కోర్సు కాదు అనేది నేను ఇక్కడ చెప్పను ఎందుకంటే ఒక కోర్స్ మనకి పెట్టారు అంటే దానికి ఒక ఎక్సలెంట్ వాల్యూ ఉందని అర్థం ఓకేనా సో కాకపోతే ఏంటంటే దాన్ని మనం నేర్చుకోలేకపోవడం వల్ల మాత్రమే మనకి అవకాశాలు అనేవి రావట్లేదు మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే అందులో మీరు ఎంఎస్సీ చేయడానికి వెళ్తున్నారు మాస్టర్స్ అవ్వడానికి మీరు వెళ్తున్నారు మీరు తీసుకున్న కోర్సెస్కి మీరు కరెక్ట్గా న్యాయం చేసి మాస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎగ్జాక్ట్లీ సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎక్సలెంట్గా మీరు సెటిల్ అవుతారు కానీ ఇక్కడ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందంటే ముందుగానే మనం నెగిటివ్ అనేది మన బ్రెయిన్కి చేస్తున్నాం అలాగే మన బాడీకి అలవాటు చేస్తున్నాం అంటే ఆ కోర్స్ మంచిది కాదు ఈ కోర్స్ మంచిది కాదు ఆ కోర్స్ చేస్తే బాగుంటుందంట ఈ కోర్స్ చేస్తే బాగుంటుందంట అనేసి ఒక నెగిటివ్ వే అనేది మనం కలిగించాము అందుకోసమే మనకి ఇక్కడ ఆ యొక్క విధానం అనేది మనకి మెంటల్గా మనం అలా ఫిక్స్ చేసి మనం చాలామంది ఇబ్బంది పడుతున్నాం సో ఉన్నదాన్ని అంటే మనకు వచ్చిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకోకుండా లేని దానికోసం మనం బాధపడుతున్నాం అందుకోసమే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం సో ఇక్కడ ప్రధానంగా మరి ఇక్కడ నేను మరి వీటిల్లో మీరు కూడా బెస్ట్ కోర్స్ అని చెప్తున్నారు కదా సార్ ఎలా చెప్తున్నారంటే అంటే బయట జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఉన్న అవకాశాలను బట్టి నేను ఇక్కడ ఈ బెస్ట్ కోర్స్ అనేసి నేను చెప్తున్నాను కానీ వేరే విధంగా ఇంకా ఏం లేదు కాబట్టి ఏంటంటే నేను బయట మీరు ఎంఎస్సీ చేసిన తర్వాత ఖాళీగా వండుకోకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్న
కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్తున్నాను. మరి ఈ కోర్సెస్ చేస్తే అవకాశాలు లేవా సార్ అని మీకు డౌట్ రావచ్చు. అవకాశాలు ఉన్నాయమ్మా, కానీ ఏంటంటే మీకున్న ఏరియాలో ఉండవు. ఓకేనా? ఫర్ సపోజ్ బయోటెక్నాలజీ చేయండి, బయోటెక్నాలజీలో మీరు ఎక్కడన్నా ఉన్నారనుకోండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇంకెక్కడన్నా సిటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కానీ బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ ఎక్కడ లేవు. ఉంటే హైదరాబాద్లో ఉన్నాయి లేకపోతే బెంగళూరు. సో అటువంటి అవుట్ ఆఫ్ స్టేట్స్ అనేవి అంటే కొంచెం దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. దూరంగా వెళ్ళిన అక్కడ వచ్చిన శాలరీస్కి, అక్కడ వచ్చిన మెయింటెనెన్స్కి అంతా సరిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే ఒకసారి స్మార్ట్గా థింక్ చేయండి. అంటే ఈ యొక్క బెస్ట్ కోర్సెస్ అనేవి నేను ఎలా సెలెక్ట్ చేశానంటే మనకు కలిగిన ఆపర్చునిటీస్, మనకున్న ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, అలాగే మనకు వచ్చే శాలరీ, వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ కోర్సెస్ చేస్తే బెటర్ అని చెప్తున్నాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, నాకు కలిగిన ఎక్స్పీరియన్స్, నేను చూసిన దాని ప్రకారం నేను చెప్తుంది మాత్రమే. మీరు కూడా ఇంకొక నలుగురిని అడగండి, అనాలిసిస్ చేసుకోండి. ఎవరు అడిగినా సరే మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, ఆ ఒపీనియన్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళాలి. ఒకరు చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇది చేశాను కానీ ఆ తర్వాత నా లైఫ్ బాగాలేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. కాబట్టి మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. ఆ ఒపీనియన్ ఏర్పరచుకొని, ఏదైతే ఒపీనియన్ ఏర్పరచుకున్నారో దానికోసం మీరు స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి. అంటే మంచిగా చదవాలి. ఎప్పుడైతే మీరు మంచిగా చదువుతారో ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా చూడండి, అంటే బాటనీ, జువాలజీ అనేది ప్యూర్ సైన్స్. ఓకేనా? సో బాటనీ, జువాలజీ అంటే బాటనీ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జువాలజీ అనేది ఎందుకు సెకండ్ ఆప్షన్గా నేను కన్సిడర్ చేయట్లేదంటే జువాలజీ కన్నా లైఫ్ సైన్సెస్కి వెళ్ళండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాటనీకి వెళ్ళండి. బాటనీ తర్వాత మీరు తీసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ సైన్సెస్కి వెళ్ళాలి. ఓకేనా? లైఫ్ సైన్సెస్కి ఎందుకంటే లైఫ్ సైన్సెస్కి మంచి ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిల్లో కొన్ని కోర్సెస్కి మాత్రం మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఆ కోర్సెస్ ఏంటి, వాటి యొక్క విధానం ఏంటి అనేసి నేను చెప్తాను. అలాగే బాటనీకి సంబంధించిన వీడియో చేశాను, లైఫ్ సైన్స్ సంబంధించిన వీడియో చేశాను, జువాలజీ సంబంధించిన వీడియోస్ చేశాను, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. అంటే నెక్స్ట్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, మరి అవి ఎందుకు, ఆ కోర్స్ చేస్తే మనం ఏం నేర్చుకుంటాం, అది నేర్చుకోవడం ద్వారా మనకేంటి ఉపయోగం, మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క వీడియోస్ మీరు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అలాగే చిన్నగా నేను కూడా వీడియోస్ చేస్తాను. అలాగే ఈ యొక్క లైఫ్ సైన్సెస్లో మరలా ఒక క్లాస్ చేస్తాను. లైఫ్ సైన్సెస్లో చాలా సబ్ కోర్సెస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. అంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్, మెరైన్ బయాలజీ, సాయిల్ సైన్స్, ఎర్త్ సైన్స్, సో ఇంకా చాలా ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవన్నీ లైఫ్ సైన్సెస్లో ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ది బెస్ట్ కోర్సెస్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి నేను చెప్తాను. అలాగే జువాలజీ ఎందుకు నేను డిలే చేస్తున్నానంటే బేసిక్గా మనం చేసే కోర్సెస్ ఎంఎస్సీ అనేది బేసిక్ కోర్సెస్ అమ్మ. ఈ యొక్క మరి బేసిక్ కోర్సెస్ కన్నా హై లెవెల్ కోర్సెస్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది, వాళ్ళు డిగ్రీ మాస్టర్స్కి వెళ్తే ఎండీకి వెళ్తారు. సో వాళ్ళు మాస్టర్స్ వేరు, వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్, వారికి వచ్చే శాలరీ వేరు. అలాగే ఎంటెక్ చేస్తారు, వాళ్ళకి వచ్చే శాలరీస్ వేరు. అలాగే ఏజీబీఎస్సీ చేస్తారు, తర్వాత ఎంఎస్సీ చేస్తారు, ఏజీబీఎస్సీ వాళ్ళు ఎంఎస్సీ చేస్తారు, ఆ ఎంఎస్సీ వేరు, వాటికి వచ్చే శాలరీస్ వేరు, మనం చేసే ఎంఎస్సీలు వేరన్నమాట. కాబట్టి మనం చేసేది బేసిక్ ఎంఎస్సీలు కాబట్టి వీటిల్లో జువాలజీకి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జువాలజీ తీసుకోండి. ఇంకా వేరే రీసెర్చ్ అనేది తీసుకోవాలి అనుకుంటే బాటనీ కానీ, బాటనీ తీసుకుంటే బెటర్ ఆప్షన్. అలాగే లైఫ్ సైన్సెస్లో మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో జువాలజీ అనేది ఆల్రెడీ మనకి వెటర్నరీ సైన్స్ ఉంది. సో వెటర్నరీ సైన్స్ వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు బీఎస్సీ వెటర్నరీ ఉంది, అలాగే డిప్లొమా వెటర్నరీ ఉంది. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్యూర్గా నేర్చుకుంటారు. మనకి ఇక్కడేమో ఇది వచ్చేసి ఈ యొక్క జువాలజీ అనేది బేసిక్ జువాలజీ కాబట్టి అది మనకి పెద్దగా యూజ్ ఉండదు. మరి మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండి నేను ఖచ్చితంగా మంచిగా నేర్చుకుంటాను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవుతాను అంటే మాత్రం జువాలజీ తీసుకోండి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి చూస్తే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా ఎక్సలెంట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది బెస్ట్ చాయిసే. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి యూనివర్సిటీలో వచ్చి మంచిగా చదువుకుంటే మాత్రమే ఉంటుంది. మొత్తానికి ఏదైతే నా అనాలిసిస్ ప్రకారం లైఫ్ సైన్సెస్లో ఏ కోర్స్ తీసుకున్నా, బాటనీలో ఏ కోర్స్ తీసుకున్నా, జువాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏ కోర్స్ తీసుకున్నా సరే మనకంటూ ఏముండాలి అంటే ఒక స్ట్రాంగ్ ఎయిమ్ ఉండాలి. మనం డైల్యూట్ అవ్వకూడదు. ప్రాపర్గా మనం సిలబస్ ప్రకారం ఈ 2 ఇయర్స్ మంచిగా చదువుకుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. సో నేను ఇప్పుడు చెప్తాను, ఈ కోర్స్ జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి మీరు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే మీకు అసలు ఏ ఉపయోగం లేదు.
ఓకేనా, ఫర్ సపోజ్ నేను బాటనీ మంచి కోర్స్ అన్నా, లేదా మైక్రోబయాలజీ మంచి కోర్స్ అన్నా, బయోటెక్నాలజీ మంచి కోర్స్ అన్నా, లేదా జువాలజీ మంచి కోర్స్ అన్నా, లేదా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మంచి కోర్స్ అన్నా, ఈ మంచి కోర్స్ అన్నాను కదా అనేసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఖాళీగా కూర్చొని వస్తే మాత్రం మీకు ఉద్యోగాలు అనేది రావు. ఎప్పుడు మీకు వస్తాయంటే మీరు మంచిగా ఆ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అయితే మాత్రమే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయన్నమాట. మరి కొంతమంది ఇంకా డౌట్ ఉంది, క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయా సార్, క్యాంపస్లో మనం జాయిన్ అవ్వచ్చా, ఆ యూనివర్సిటీ బాగుంటుందా, యూనివర్సిటీ అనేది మీకు మాస్టర్స్ ఇవ్వడానికి డిగ్రీ పట్టాకి మాత్రమే మీకు ఉంటుంది, కాకపోతే కొంచెం వాల్యూస్ అనేవి ఉంటాయి. సో యూనివర్సిటీ అనేది ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి, కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండవు అన్నమాట. సో ఫుడ్ పరంగా లేకపోతే అకామిడేషన్ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తే, కానీ అంతకుమించి ఏ యూనివర్సిటీ అయినా ఒకటే. సో ఆ యొక్క ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి, తీసుకోకండి. అంటే మీరు యూనివర్సిటీ ఏదో ఒక యూనివర్సిటీలో వస్తే చాలు అని ఫీల్ అవ్వండి, కానీ ఆ యూనివర్సిటీ రావాలి. ఓకే, ఒక ఎయిమ్ ఉండాలి, ఆ ఎయిమ్ కోసం మనం పోరాడాలి. ఒకవేళ యూనివర్సిటీ రాకపోయినా వేరే యూనివర్సిటీ అయినా నో ప్రాబ్లం. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటంటే ఎంఎస్సి మాస్టర్స్ సర్టిఫికేట్ అనమాట. సో మీరు ఏదో ఆంధ్ర యూనివర్సిటీలో చేశారనేసి మిమ్మల్ని పిలిచి ఉద్యోగం ఎవరు, నాగార్జున యూనివర్సిటీలో చేశారని పిలిచి ఉద్యోగం ఎవరు, లేకపోతే వైవీలో చేశారని మీకు ఏమి పిలిచి ఉద్యోగం ఎవరు అనమాట. మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అంటే మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే బాగుంటుందో, మీలో ఒక క్లారిటీ సబ్జెక్ట్ మీద మీకున్న అవగాహన బట్టే మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది, కానీ ఇంకా మరి ఏ విషయంలో కూడా మీకు ఉద్యోగాలు అనేవి రావన్నమాట. సో మీరు ఎంత పెద్ద యూనివర్సిటీ, ఫర్ సపోజ్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ వచ్చారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, మీరు స్టూడెంట్గా ఉన్నారు, నేను నాకేం కావాలి, నేనేంటి ది బెస్ట్ క్వాలిటీ ఉన్న స్టూడెంట్ని తీసుకుంటాను. అప్పుడు మిమ్మల్ని వచ్చేసి నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను, మీరు యూనివర్సిటీలో ఉన్నారు బట్ మీరు ప్రాపర్గా చదవలేదు, అప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయలేదు, అయినా మీకు జాబ్ రాదనమాట. సో అక్కడ యూనివర్సిటీని బట్టి మీకు జాబ్స్ రావు, కాకపోతే అవకాశాలు రావచ్చు, అంతేకాని మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీ లైఫ్ సెట్ అవుతుందంటే ఈ సబ్జెక్టులో మీరు ఎక్స్పర్ట్ అయినప్పుడు, మీరు ఎంఎస్సీ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్టులో మీరు మాస్టర్ అవ్వడానికి వెళ్తున్నారు, అది గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, కాలేజీకి వెళ్ళాక ఒకలా ఉంటుంది, తర్వాత బయటకు వచ్చాక ఇంకోలా ఉంటుంది. సో ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా అటు చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ అన్నీ చేయండి. ఓకేనా, సో అంటే చదువుకోవాలి, ఆడుకోవాలి, తినాలి, అన్నీ చేయాలి, అంతేగాని చదివే అనేసి నేను ఏం చెప్పను. కాబట్టి మన లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అన్నది డిసైడ్ అవ్వాలంటే ఎంఎస్సీఏ, ఎందుకంటే ఎంఎస్సీఏ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ కోర్సు, స్టడీలో వచ్చేసి మనం మాస్టర్సే హైయెస్ట్ కోర్స్ అనమాట. సో మీరు పిహెచ్డీ చేసినా మిమ్మల్ని స్కాలర్ అంటారు కానీ స్టూడెంట్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా అంటే అవకాశాలు అనేది మారిపోతాయి, అలాగే మనకి ఏజ్ అనేది పెరిగిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, ఆ తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ఈ యొక్క అవగాహన మీరు ఏర్పరచుకోండి, ఈ యొక్క అవగాహనను బట్టి ఒక ప్లాన్ చేసుకోండి, ప్లాన్ ప్రకారం ప్రాపర్గా చదవండి, చదివి మీరు సక్సెస్ అవ్వండి. సో ఈ యొక్క సక్సెస్ అవ్వడానికి నేను నా వంతు మీకు సహాయం అనేది అందిస్తాను, మీరు కూడా మీ వంతు మీరు కృషి చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా సూపర్గా వస్తాయి. అలాగే ఈ యొక్క కోచింగ్ కావాలి అంటే కింద కామెంట్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను పిన్ చేశాను, ఆ లింక్కి లాగిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో అలాగే ఈ యొక్క ఏపీపీ సెట్లో లైఫ్ సైన్సెస్లో ఏం కోర్సెస్ తీసుకోవాలి, అలాగే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, బాటనీ, జువాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, వీటన్నిటికి సంబంధించిన, అలాగే కెమికల్ సైన్స్, వీటన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. సో చూసి మీకు నచ్చితే నా వీడియోని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం మీరు చేయాల్సింది షేరింగ్ మాత్రమే. సో మీరు నాకు షేర్ చేస్తేనే నాకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు, కానీ నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళదు. నాకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైతే నీడ్బుల్గా ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళలో వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో నేను నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా నాకు సహకరించండి, నలుగురికి షేర్ చేయండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి,
ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.